ఉంది నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా లేకపోతే బళ్ళారులో ఉన్నానా ఇప్పుడే నాగేంద్ర గారు చెప్పారు 99 ఒకసారి వచ్చాను మళ్ళీ ఈ రోజు రెండోసారి వచ్చాను మీ యొక్క ఉత్సాహం చూశాను ఈ సంవత్సరం ఒక ముఖ్యమైన సంవత్సరం కూడా ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా బళ్ళారులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం చాలా గర్వకారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఎన్టీ రామారావు గారి తెలుగు వారి కీర్తి భారతదేశ సంపద ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే ఈ రోజు మనం మాట్లాడే ఆహార భద్రత ఫుడ్ సెక్యూరిటీ 82 లో ప్రవేశపెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆది ఆయన విశిష్టత ఆయన ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఏ ఒక శక్తి మా తమ్ముడు చెప్పినట్టు ఒక్కసారి నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ విగ్రహం చూసి నువ్వు ఏ సంకల్పం చేసినా అది జయప్రదం అవుతుంది తప్ప ఏ మాత్రం ఫెయిల్ అయ్యే సమస్య లేదు అలాంటి ఒక మహనీయుడు ఒక మహాశక్తి అలాంటి వ్యక్తి విగ్రహం పెట్టుకోవడం చాలా తృప్తినిస్తా ఉంది ఇంకొక విషయం కూడా మీరు చూస్తే సినిమా రంగంలో ఈ రోజే కాదు భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇంకొకరు పుట్టారు ఎవరైనా అలాంటి వారు రావాలంటే మళ్ళా ఎన్టీఆరే పుడితే తప్ప ఎవరు చేయలేరని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకటే కాదు ఒక వెంకటేశ్వర స్వామిగా చూసినా ఒక శ్రీకృష్ణుడిగా చూసినా ఒక రాముడుగా చూసినా లేకపోతే అదే మరి భీముడిగా చూసినా ఏది చూసినా అది ఆయనకే చెల్లుబాటు తప్ప ఎవ్వరూ చేయలేరు ఆయన పాత్రలో సినిమాలు చేయలేదు కానీ పాత్రలో పోషించాడు ఆ పాత్రలో జీవించాడు అది ఎన్టీ రామారావు గారి యొక్క విశిష్టత రాజకీయాలు మీరు చూస్తే రాజకీయాలకు రావాలని రాలేదు ఆరో తెలుగు వారి ఆత్మ గౌరవం దెబ్బతింటే నా వారికి అగౌరవం జరిగింది నేను రాజకీయాలకు వస్తానని వచ్చి తెలుగు వారి శక్తి ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారిని తెలియజేస్తున్నా కొంతమంది పుడతాం కానీ మళ్ళీ చనిపోతా ఉంటాం ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అలాంటి మహనీయుడి యొక్క విగ్రహం ఇక్కడే అనూప్ గారి కుటుంబం ఇక్కడ అందరూ కలిసి పెట్టారు వారి కుటుంబం కూడా ఒక రాజకీయ చైతన్యం ఉండే కుటుంబం ఎన్నో సేవలు అందించిన కుటుంబం అలాంటి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క విగ్రహం పెట్టడానికి కారకులైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాగేంద్ర గారికి భరత్ రెడ్డి గారికి ఇంకా ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగు జై ఎన్టీఆర్ జై కర్ణాటక జై కర్ణాటక తప్పకుండా జై కర్ణాటక జై ఎన్టీఆర్ థ్యాంక్ యూ